ఆదిలాబాద్ పట్టణం రవీంద్రనగర్ కాలనీకి చెందిన వేణుగోపాల్ రెడ్డి రేడియో నేస్తం పి అశోక్తో పంచుకున్న ముచ్చట. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో, ఇంకా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో కొందరు సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు. అలాంటి వారిలో ఒకరైనటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు. వీరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆఫీస్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు. నమస్కారం వేణుగోపాల్ రెడ్డి గారు. నమస్కారం అండి. మీరు ఏమేమి చేశారు? మనకి ఏదైతే ఇప్పుడు ఈ కరోనా దీని దృష్ట్యా మనకంత రైళ్లు బస్సులు బంద్ పెట్టారో, జనతా కర్ఫ్యూ పెట్టారో సండే రోజు. ఆ రోజు మాకెందుకు అనిపించింది సార్, మరి మనమైతే ఇళ్లలో ఉన్నాం, మనం ఏదో వండుకొని తింటున్నాం, మరి బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్ లో ఆగిపోయిన పాపం వాళ్ళకి, యాత్రికులకు గాని యాత్రికులకు గాని అక్కడ ఉండే నిరాశ్రయులకు ఇబ్బంది అవుతుంది అని అందుకు అనిపించింది సార్, ఆలోచన వచ్చింది. నేను వెంటనే నేను నా ఫ్యామిలీ, నా మిసెస్ జయశ్రీ, ఆమె కూడా వర్కింగ్ యాజ్ ఎ టీచర్, మేమిద్దరం అనుకుని ఇంకా మార్నింగ్ లేచేసి ఒక 5 కిలోల రైస్ తోని కిచడీ వండేసుకొని రైల్వే స్టేషన్ పోయినాం సార్. పోతే వాళ్ళు అక్కడ మా బండి చూసి ఆ ఇస్తారులు గిన్నెలు చూసి సార్ వాళ్ళు లైన్ కట్టేసి వచ్చి వాళ్లకు మేము వడ్డిస్తుంటే వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూసి మాకు చాలా ఇదనిపించింది సార్. ఎందుకంటే అంత ఆకలి మీద ఉన్నారు పాపం వాళ్ళు. గమ్మత్ ఏంటంటే సార్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, 50 100 ఉండొచ్చు, కానీ హోటల్ బంద్ కొనుక్కోలేని పరిస్థితి కూడా లేదు అట్లాంటి సిచ్యువేషన్ లో అని చెప్పి మేము ఇక అప్పుడే అనుకున్నాం సార్, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కంటిన్యూ ఎంతో కొంత మనకు తోచినంత అయితే చేద్దాం, అందరికైతే చేయలేము మనం, కొంతమందికి అయితే మనవంతుగా చేద్దామన్న ఉద్దేశంగా రైల్వే స్టేషన్ పాయింట్ గా పెట్టుకున్నాం సార్. అక్కడైతేనే ఒకటే దగ్గర 40 50 మంది ఉంటారు రోజని. అంత ఇంకా నెక్స్ట్ డే నుంచి ఎవ్రీ డే మేము ఇద్దరం ఇంట్లోనే వంట చేసేసుకొని పోయినాం సార్. ఒక రోజు అయితే ఇంకా వాళ్ళకు సరే వాళ్ళు రోజు కిచడీ తింటుందని ఒక రోజు బాయిల్డ్ ఎగ్స్ కూడా పెట్టాం సార్ అందరికి కిచడీతో పాటుగా, ఎందుకంటే ప్రోటీన్ ఫుడ్ వాళ్ళకు కూడా ఉండాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంగా పెట్టాము. ఇంకా తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఏంటంటే ఈ నిరాశ్రయులందరికీ కూడా రోడ్ల మీద బస్టాండ్లలో ఉండద్దు, ఎందుకంటే కరోనా సందర్భంగా ఉండద్దు అని ఆదేశాలు రావడం వల్ల వాళ్ళని మన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం నిరాశ్రయుల భవనానికి షిఫ్ట్ చేయడం జరిగింది. మరి కలెక్టర్ గారికి కూడా చెక్ విరాళంగా అందించారు, ఎంత అందించారు? అవును సార్, అది మేము అయ్యప్ప ఆలయం తరఫున మా వంతుగా, ఎందుకంటే అందరి మా స్వాముల అందరి కాంట్రిబ్యూషన్ ఉండాలి అన్న ఉద్దేశంగా ఎవరికి వారు ఎక్కడికక్కడ చేసినా మళ్ళీ మా గుడి తరఫు నుండి కూడా మాలో కాంట్రిబ్యూషన్ ఉండాలి అన్న ఉద్దేశంగా 81,000 రూపాయలు మేము మన కలెక్టర్ మేడం గారికి అందజేశాం సార్. చాలా సంతోషం వేణుగోపాల్ రెడ్డి గారు. మరి మీకు ఏమనిపిస్తుంది అట్లా సాయం చేయడం వల్ల? సార్ చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక పూట తిండి మనం తినకుండా కడుపు నిండినట్టు అనిపిస్తుంది సార్. మన ముందర ఒకరు ఆకలితో ఉండి వాళ్లకు మనం వడ్డన చేయగలిగితే అంతకంటే భాగ్యం ఏముంది సార్. ఇప్పుడున్న కరోనా వైరస్ లో మనం మిగిలితే సరిపోతుంది, మన డబ్బులు కాదు మిగిలేదు, మనం మిగిలితే సరిపోయి అదే ఆస్తి మనకి, మన ప్రాణమే మన ఆస్తి సార్.